ప్రజల తరపున పోరాటం చేయడానికి గాని ప్రజలకు పాలన సమస్య ఉందే వాటిని పరిష్కరించమని చెప్పి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి గాని ఎటువంటి అవకాశం కూడా రాష్ట్రంలో దొరకట్లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి చిన్న సమస్య ఉన్నా పెద్ద సమస్య ఉన్నా మేము ప్రజా ప్రతినిధులం వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాం మా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యలను ముఖ్యమంత్రి గారు ఎమ్మటే పరిశీలిస్తున్నారు బలహీన వర్గాలకు బడుగు వర్గాలకు పేద వర్గాలకు వాళ్ళ పిల్లల చదువులకు ఆరోగ్యానికి వాళ్ళకి ఒక ఇల్లు ఏర్పాటు చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుంది మరి కాబట్టి ప్రతిపక్షాలు ఏదో ఒకటి చేయాలి కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఐటిడిపి అంటే బ్లూ ఫిల్మ్లు తయారు చేయటం దానికి ఐటిడిపి నేమో నిర్మాత దానికి దర్శకత్వం ఏమో లోకేష్ బాబు తుప్పుగాడ పొప్పుగాడు పొప్పుగాడు ఏమో డైరెక్టర్ గా ఈ బ్లూ ఫిల్మ్ల్ని తీసి దాంతో హీరోలుగా ఫేస్లు ఏమో మా వైసీపీ ఫేస్లు పెట్టుకుని మిగిలినటువంటి పాత్రలన్నీ కూడా మరి లోకేష్ పెట్టుకుంటున్నాడు తెలియదు లేకపోతే చంద్రబాబు పెడుతున్నాడో తెలియదు లేకపోతే ఇంకెవడైనా వాళ్ళ పార్టీలో వాళ్ళే పెడుతున్నారో తెలియదు కానీ వాటిని మిక్స్ చేసి మ్యాచ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బదలం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దూరం చేయాలని చెప్పి పిచ్చి ఆలోచన చేస్తున్నారు దానికి వీళ్ళు నిర్మాతలుగా డైరెక్టర్లుగా తెలుగుదేశం పార్టీ పార్టీలతో మా హెడ్లతో తయారు చేసేటువంటి వీడియోలకి ప్రమోటర్లుగా యాడ్లు అన్నమాట ఈనాడు రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ బిఆర్ నాయుడు వాటిని చూసి చూసి ఓ తరించిపోతున్నారు ఎందుకంటే వాళ్ళే కదా పార్టీలు అన్నీ కూడా చూపించాయి అందుకని ఫేస్ తక్కువను వాటిని ఎక్కువ చూపించి సునకానందం సొల్లు తెగ కాచుకుంటున్నారు ముగ్గురు కూడా నిన్న గోరంట్ల మాధవ్ చాలా స్పష్టంగా చెప్పాడు మా పార్టీ కూడా చెప్పింది దీని మీద విచారణ జరుగుతుంది తప్పకుండా దోషులు తప్పు చేశారని గనుక తేల్తే శిక్షిస్తామని చెప్పి లేని పక్షంలో వీటిని తయారు చేసి వదిలినాలను వదిలే ప్రసక్తి లేదని చెప్పి చెప్పడం జరిగింది నిన్న ఎస్పీ గారు అనంతపూర్ జిల్లా ఎస్పీ గారు చెప్పాడు ఇది ఒక ఫేక్ వీడియో ఈ వీడియోని తయారు చేసి దాన్ని డైరెక్ట్గా లోడ్ చేసేటువంటి దమ్ము లేక తెలుగుదేశం దద్దమ్మలకి దాన్ని మళ్ళీ ఇంకో వీడియోని మళ్ళీ ఒక వీడియో తీసి దాన్ని కెనడా పంపించి కెనడా నుంచి ఐటిడిపి వాళ్ళకి సంబంధించినటువంటి ఫేస్బుక్లో లోడ్ చేసి దాన్ని వెమ్మటే తొలగించి దాన్ని ఏనాడు రాధాకృష్ణకి ఏబిఎన్ రాధాకృష్ణకి రామోజీరావుకి మరి మీ మీడియాలో వేయమని చెప్పి వేసి సునకానందం పొంది అక్కడ దాంట్లో ఉన్నటువంటి వీడియో నాది కాదు అది మాఫింగ్ చేసి దొంగ వీడియో పెట్టారని చెప్పి మాధవ్ పెడుతున్నాడు చెబుతున్నాడు వీళ్ళేమో చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ రామోజీరావు బిఆర్ నాయుడు లోకేష్ అని అది మాధవ్దే అది మాధవ్దే అది మాధవ్దే అని కాలువరెత్తున్నారు మేము చూడలేక సత్యం చూడలేక సత్యం అంటారు ఏం చూడలేక సత్యం ఎవడు చూడమన్నాడు వీళ్ళనే ఇటువంటి బూత్ వీడియోలు ఇటువంటి పనికిరానటువంటి వీడియోలు యూట్యూబ్లోనో గూగుల్కి వెళ్ళి కొడితే వాళ్ళ టీడీపీ చంద్రబాబు నాయుడు అని కొడితే ఈ వీడియోలు వస్తున్నాయి చూడాలనుకుంటే ఇటువంటి లక్షల కోట్ల వీడియోలు ఉంటాయి ఈ వీడియోలను ఎవరు చూడమన్నారు ఈ వెధవల్ని ఈ సన్నాసుల్ని చూడలేక సత్యం చూడలేక సత్యం ఈ రాష్ట్ర ప్రజలు చూడలేకపోతున్నారు ఎవడు చూడలేదు ఈ రాష్ట్ర ప్రజలు ఈ పనికిరానటువంటి శాడిస్టులు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇటు భజన బృందం ఈ మీడియా ఈ వీడియోని తయారు చేసినటువంటి వెధవలో దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వెధవలో వీళ్ళే ఈ 10 మంది చూసేటువంటి కార్యక్రమం అది మాధవ్ది కాదని చెబుతున్నారు మీరు మాధవ్ది అని చెబుతున్నారు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏం జరిగినా నిజ నిర్ధారణ కమిటీ అని ఒకటి వేస్తాడు వేసే నిజ నిర్ధారణ కమిటీ దీంట్లో కూడా వేసేసి నువ్వు నీ కొడుకు పొప్పుగాడు రామోజీరావు అని రాధాకృష్ణనే బిఆర్ నాయుడిని ఇంకెవడన్నా కావాలంటే పనికి మాలిన మీపోటి పోరంబోగు నా కొడుకులు ఇంకో 10 మందిని పెట్టుకోండి పెట్టుకుని ఆ వీడియోలో ఉన్నదే మాధవ్దే ఒకటేనా కాదా అని చెప్పి మీకు వచ్చి చూపిస్తానని చెప్పాడు కదా నిన్న మెళ్ళకు వచ్చి చూపిస్తానని చెప్పాడు మాధవ్ గారు ఎంపీ గారు కాబట్టి మీరు నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆ కమిటీలో చూడండి ఒకసారి ఆ వీడియోలో ఉన్నదే
మాధవ్ కొన్నది ఒకటేనా కాదా అని చెప్పి మీరే నిర్ణయం చేసేయండి. దీన్ని సిబిఐకి ఇవ్వాలి, ఈడీకి ఇవ్వాలి, అమెరికాకి దర్యాప్తు సంస్థకి ఇవ్వాలి, పోలీసులు సిగ్గుసారమే ఉందా? అసలు మీరు మనుషులేనా? ఏది ఇప్పుడు అది గదిలో జరిగింది. ఒక అమ్మాయికి వీడియో మాట్లాడుతున్నాడని వాళ్ళే చెబుతున్నారు, అది ఫేక్ అని అతను చెబుతున్నాడు. దానికి సంబంధించినటువంటి బాధితురాలు నన్నిట బలవంతం చేశాడో నన్నిట వేధించాడో అని చెప్పి ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు. ఆ అమ్మాయి ఎవరో కూడా చెప్పలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దీని మీద కేసు కట్టాలండి. కేసు కట్టి ఏం చేయాలి అంటే నేను వెళ్ళి వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెడితే చంద్రబాబు నాయుడు మీద కేసు కట్టి ఏం చేయాలి? అటు బట్టలోడు తీసి స్నానం చేయటం తప్ప దానికన్నా శిక్ష ఇస్తారు చంద్రబాబు నాయుడికి? పనికి మాలినటువంటి కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలి. ఇవాళ పొద్దున్నే మీడియాలోకి వచ్చారు తెలుగు మహిళా మండలి అంట, తెలుగు యువత అంట, తెలుగు వృద్ధులంట, తెలుగు 0.5 గళ్ళు అంట, అందరూ వచ్చి దీన్ని ఎట్టి పరిస్థితులను వదలం, మాధవ వదిలే ప్రసక్తి లేదు, దీన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్తాం, దీన్ని ఆళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం, వీళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం, మాధవ వదలం, మాధవతో పట్టుకుని ఏలాడుతూనే ఉంటాం అని చెబుతున్నారు. బాబు ఏలాడండి, మాధవతో పట్టుకుని ఏలాడతారో, మాధవతో పట్టుకుని ఇంకెక్కడికి తీసుకెళ్తారో, మాధవతో పట్టుకుని ఏం చేస్తారో మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. దీనివలన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏకముక్క కూడా ఓడదు. మీరు ప్రజల ద్వారా ఎన్నికై ప్రజల సమస్యలను పరిష్కరించలేక ఇక మీరు ఎవడదా, అది ఆడిదా, ఇది ఈడిదా, ఇది ఎవడదే అని చెప్పి మీరు పరిశీలన చేసి ఆఖరి తెలుగుదేశం పార్టీ రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు ఇది ఎవడదే, ఇది వాడిదా వీడిదా, వీడిదైతే వాడిదా, వాడిది కాదంటే వీడిదా, నాది కాదురా బాబు అన్న సార్, నీదే, వాడిది వాడిది ఎలా వీళ్ళకి తెలుపుతుందా? అందరు ఈ రాష్ట్రం అన్ని ఈ కార్డులు చూసినట్టు వీళ్ళు చూసి ఏమైనా రాసుకున్నారా వీడిది ఎలా ఉంటుంది వాడిది ఎలా ఉంటుందని? నాది కాదురా బాబు అన్న కూడా నీదే నీదే అని చెబుతాడు. ఇంకేం చేస్తాడు బాబు ఎంపీ గారు? అందుకే పనికి మన నా కొడగలరా, చెత్త నా కొడగలరని తిట్టినా కూడా మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ టీవీలో డిబేట్ పెట్టి ఇది మాధవదే, ఏమ్మ మా నాది కాదురా బాబు అన్న కూడా నీదే అంటే ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఫోటోలు తీసి ఐడి కార్డులు ఏమైనా పెడతారు ఇది ఏడిది ఇది ఏడిది అని? పనికి మాలినటువంటి వేషాలు, పనికిరాని నా కొడుకులు అంతా చేరు ఒక చోట, కులాన్ని భ్రష్టు పట్టించి ఆఖరికి లింగ పరిశోధనలోకి ఆ నిష్ణాతులు అయ్యి ఆరుగురు ఏడుగురు కులం పరుగు తీయటాకి ఇది ఎవడదే, ఇది ఆడిదా ఈడిదా, నా వాడిదైతే వీడిది అంటారు, వీడిదైతే వాడిది అంటారు, ఏంది కన్ఫ్యూజన్ అండి? ఎవడిదైతే మీకేందిరా పనికి మాలి నా కొడకలరా, నాది కాదని చెబుతున్నాడు కదా, వదిలేయండి. లేదు మేము పట్టుకుని దాన్ని పట్టుకుని ఢిల్లీ దాకా వెళ్తాం, అమెరికా దాకా పెడతాం, ఇక మాధవ నెట్టి పరిస్థితులు ఏదో ఒకటి తేల్చేదాకా వదలం, పట్టుకుని ఏలాడుతూ అంటే ఏలాడండి, ఏకముక్క కూడా ఓడదు, ఏలాడండి, ఏలాడే వాళ్ళు దాన్ని పట్టుకుని ఏలాడండి, ఇంకేం చేస్తాం?